అసలు రైతు మామూలుగా రైతు కానీ పంటలు పండించుకుంటే ఆ పంటలు పండించి అట్లానే ఎవరు అనుకుంటారా సార్? ఏం లేవు సార్. మీరే వచ్చిరండి. ఎవరు ప్రభుత్వం నుంచి కూడా ఏం సాయం రాలేదు. ఏం సాయం? ఆర్థికంగా కూడా ఏం చేయలేదు. ఏం చేయలేదు. కేసుల విషయంలో కూడా న్యాయవాదులను పెట్టమని కూడా ఎవరు రాలేదు. ఎవరు రాలేదు. ఇంతవరకు ఏది మీకు సమాచారం లేదు? తీసుకొని పోయి చేయలేదు. అంతే, ఇక ఇడిపేటానికి కూడా పోలేదు సార్. అసలు ఆ యాడ ఉంది కూడా అంతు పత్తు చేయలేదు, లేకుండా చేశారు. మిర్చి యాడ వేసిందో యాడ డబ్బులు లేవు. అసలు కొడుకు పోయిన కబురు కూడా చెప్పలేదు. సభ్యత్వం ఉందని కొడుకు సభ్యత్వం లేదు. అంటే ఇవాళ మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ధైర్యం గానీ ఆర్థిక సహాయం అందలేదు. 24 బస్తాలు మిర్చి పోయింది, అది అక్కడనే పోయింది. తీసుకుపోయిన కొడుకు కూడా జైలు పోయాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తిమ్మలనాయేశ్వరరావు గారు అంటే, మన మీరు ఓటే గెలిపించారు కదా, గతంలో రౌడీజం చేసేది వ్యవసాయం చేసేటోళ్ళు కాదు, లేకపోతే రౌడీలు అందుకే లోపల ఇస్తాం అని మంత్రి గారు. కొడుకు రౌడీ అని కేసు లేదు సార్. అసలు ఏం లేదు. లేదు ఆ రౌడీ. Thank you.